రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ రోగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్ కార్డులను అందజేశారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న దీనావస్థను గత సంవత్సరం మార్చి 14వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మొదటిసారిగా వినిపించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్ కు పలుమార్లు విన్నవించడం జరిగిందని చందర్ తెలిపారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్ పథకంలో డయాలసిస్ రోగులను చేర్చి 2016 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. కేసీఆర్ పాలన దేశానికి ఓ తలమానికంగా ఉందని దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చంద్ర అన్నారు. పెన్షన్ ఇవ్వాలని ఎవరి కూడా ఆలోచన రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ప్రతి ఒక్క వర్గాన్ని ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారికి ధైర్యాన్ని కొండంత బలాన్ని చేకూర్చేటువంటి విధంగా ఆసరా పెన్షన్ ద్వారా అభాగ్యులైనటువంటి వారు చాలా దీనావస్థలో ఉన్నటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అదే ఒంటరి మహిళ పెన్షన్ కానీ వీడీ కార్మికుల పెన్షన్ కానీ ఎయిడ్స్ బాధితగ్రస్తుల పెన్షన్ కానీ ఈ ఇస్తున్నటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఇది ఒక భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకరోజు డయాలసిస్ పేషెంట్ల అవస్థలు ఇబ్బందులను తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక తల్లి చాలా బాధపడుతుంది. కనీసం అన్న మాకు ఈ యొక్క డయాలసిస్ చేయించుకోవడానికి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేయిస్తున్నారు, కానీ మేము కనీసంగా ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఇలా ఏమీ పనిచేయలేనటువంటి దీనావస్థలో ఉన్నారు ఈ యొక్క పేషెంట్. కనీసం మీరు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ ఇట్లాగైనా ఇప్పించేటువంటి విధంగా చేయండి అని చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో నేను ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి. ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కానీ ఆసరా పెన్షన్లలో ఇస్తున్నటువంటి ఒంటరి మహిళలకు కానీ వృద్ధులకు కానీ అదేవిధంగా బీడీ కార్మికులకు కానీ ఇస్తున్నటువంటి పెన్షన్లతోని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ జాబితాలోనే ఈ యొక్క డయాలసిస్ పేషెంట్లకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లలో జాబితాలో వాళ్లకు అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా సింగరేంజ్లో ఉన్నటువంటి కొంతమందికి 2700-600 పెన్షన్ వస్తున్నది వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ సందర్భంలో గుంగడు సింత గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా తన తండ్రికి ఈ యొక్క డయాలసిస్తో ఇబ్బంది పడుతున్నట్టు అనేక అవస్థలు పడ్డానికి కూడా ప్రత్యక్షంగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 57 ఏళ్ల వయసున్నటువంటి ఎవరికైతే ఈ యొక్క